ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి మీకు చెప్తా, కొంచెం దయచేసి రాసుకోండి, ఇంతకుముందు చెప్దామనేది మళ్ళీ దీంట్లో మర్చిపోయినా ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, నాకు చెప్పే అవకాశం దొరుకుతుంది లేకుండా ఇవాళ చెప్తున్నా. ఇవాళ హైడ్రాలో మీకు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నాను. హైడ్రాలో ఇవాళ వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి 20-25 రోజులు అయినాయి. అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇవ్వకుంటేనే కూలగొడుతుర్రు, ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. ఇప్పటికీ 20 రోజులైంది, తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి. ఒకటి. రెండోది, నేను మీకు అది చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్. అరే తిరుపతి రెడ్డి గారు, రేపు ఏమనుకోదు ప్రజలు ఇట్లా ఏమని అనుకుంటారు నీ ఇల్లు కూలగొట్టకపోతే, కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు కూలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ శివానందన్ని బిల్డర్ని బెదిరించి 1000 స్క్వేర్ యార్డ్స్లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారికి ఆడ ఇచ్చిన ఉండు ప్లాట్. ఇది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. తిరుపతి రెడ్డికి ఆడ ప్లాట్ ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, ఈడ కూలగొడతావు, మా అన్నది ఈడ కూలగొట్టరా అని చెప్తావు, ఇది నిజం కాదా? మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు, మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ఈ హైడ్రా అయింది, ఈ కథ అయింది, నువ్వు గరీబోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గుళ్ళగొట్టాలి? మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గుళ్ళగొట్టాలి? పెద్దోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గుళ్ళగొట్టాలి? వై డూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్? వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్? డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్? మీరు అందరు గమనించండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది తెల్లారి పేపర్ తెలిస్తే? ఇవాళ ఫాక్స్కాన్ వచ్చింది, ఇవాళ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఇవాళ కర్మాన్ఘట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది. ఈ గవర్నమెంట్లు ఏమింటున్నాం? పొద్దున్న లేస్తే ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, ఆ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినాం, తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు, ఇది మనం వినేది. ఇది కావాలా తెలంగాణ ప్రజలకి? ఇది అందరు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు వేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.